కాకినాడలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సానా సతీష్ ఫౌండేషన్ ముందుంటున్నారు. సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ. గత 20 సంవత్సరాల నుండి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ శ్రీరస్తు కనెక్షన్స్లో ప్రొటకలన కంపెనీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 1100 మంది నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ. రాక్షలన కంపెనీని మనం ఎంప్లాయ్ చేయడం జరిగింది. ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఈ కార్యక్రమం ఏదైతుందో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నారు. ఈరోజు పర్టికులర్గా ఈ కంపెనీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ లైన్లో వీళ్ళకి డిఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిన ఉద్దేశంతో ఒకే ఒక కంపెనీని పిలిచాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర 110 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈరోజు మన ఎన్రోల్మెంట్స్ లాస్ట్ 2 డేస్ నుంచి వచ్చిన ఎన్రోల్మెంట్స్ దగ్గర 1100 ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. ఇప్పటికి పొద్దున్నే ఇప్పుడు 2 గంటలలోపు ఆల్మోస్ట్ ఒక 450 మంది డబ్బులు రావడం జరిగింది, రిటర్న్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ 2 o'clock అనౌన్స్ చేస్తున్నాం. 2 o'clock ఎగ్జామ్స్ అనౌన్స్ అయిన తర్వాత లెవెల్ 1 ఇంటర్వ్యూ ఉంటుంది, లెవెల్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూస్, దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిన వెంటనే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈరోజే మనం ఆపర్చునిటీస్ యూజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రేపు జరిగే ఇదే కార్యక్రమం కూడా అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. దాని ద్వారా ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రాక్షలరణ కంపెనీని మనం ఎంప్లాయ్ చేయడం జరిగింది. ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఈ కార్యక్రమం ఏదైతుందో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నారు. ఈరోజు పర్టికులర్గా ఈ కంపెనీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ లైన్లో వీళ్ళకి డిఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిన ఉద్దేశంతో ఒకే ఒక కంపెనీని పిలిచాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర 110 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈరోజు మన ఎన్రోల్మెంట్స్ లాస్ట్ 2 డేస్ నుంచి వచ్చిన ఎన్రోల్మెంట్స్ దగ్గర 1100 ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. ఇప్పటికి పొద్దున్నే ఇప్పుడు 2 గంటలలోపు ఆల్మోస్ట్ ఒక 450 మంది డబ్బులు రావడం జరిగింది, రిటర్న్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ 2 o'clock అనౌన్స్ చేస్తున్నాం. 2 o'clock ఎగ్జామ్స్ అనౌన్స్ అయిన తర్వాత లెవెల్ 1 ఇంటర్వ్యూ ఉంటుంది, లెవెల్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూస్, దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిన వెంటనే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈరోజే మనం ఆపర్చునిటీస్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రేపు జరిగే ఇదే కార్యక్రమం కూడా